దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఘనతైనని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, పార్టీ నేతలు మహేశ్వరరెడ్డి, నాయని వెంకట్రగౌడ్ గజని అన్నారు. మంగళవారం కొల్చారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు అనంతరం పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, భారతదేశ సాంకేతిక అభివృద్ధికి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకుడు, దేశ సౌభ్రాతృత్వం కాపాడడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు, నవభారత నిర్మాత, భారతరత్న, దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. అలాగే మా కొల్చారం బస్ స్టాండ్ ఆవరణలో పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు వారు చేపట్టిన టెలికమ్యూనికేషన్ సంస్కరణలు కానీ, ముందు చూపుతో కంప్యూటరీకరణ కానీ, అటువంటి మంచి ఉద్యమస్ఫూర్తి నాయకుడైన ఆయన ఆశయాలు ఈరోజు మనం నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ గత 2014 వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. 10 ఏళ్ల క్రితం మోడీ గజనికి సామాన్య ప్రజలకు కానీ మామూలు వ్యక్తులకు కానీ ఎలాంటి న్యాయం చేయలేకపోయాడు. పెత్తందారులకు, కార్పొరేట్ సంస్థలకే వాళ్ళు రుణాలు మాఫీ చేసి వాళ్ళను మరింత ఎదిగే విధంగా చేసిన తప్ప, ఎప్పుడు కానీ గాంధీ కుటుంబం పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ మాట్లాడనే నిదానంతో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు రూపకల్పన చేయడం జరిగింది. భావి తరాలకు రాజీవ్ గాంధీ ఆశయాలు ఎంతో ముఖ్యమని, ఈరోజు మేము ఆయన స్ఫూర్తితో రాజకీయాలకు రావడం జరిగింది. ముందు ముందు వారి కుటుంబానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటాం. రాబో కాలంలో వాళ్ళ కుటుంబం నుంచి మంచి ఉన్నత పదవి ఆశీర్వదించాలని కూడా ఆశిస్తూ, ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా ఈరోజు స్వర్గీయ భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రాహుల్ రాజీవ్